చేసేటప్పుడు కూడా మనిషికి కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఇందాక తమ్ముడు చెప్పి పాడిన పాట ప్రకారం దీపమంటగానే ఇల్లు చాక పెట్టుకోవాలి. మీ మీ ఊర్లో ఇంట్లో దీపాలు ఉన్నాయి, బయట మరి ఎందుకో కానీ కరెంట్ పవర్ కట్ అయినట్లుగా ఉంది. లేనప్పుడు అంతా ఎలాగుంటుందంటే అన్ని ఏది కూడా మనకి కనబడదు, ఏది కూడా మనకు అర్థం అవ్వదు. అలాగే మనిషి జీవితంలో వెలుగు లేనప్పుడు మనిషి జీవితం ఎటు వెళ్తుందో వాడికి తెలీదు. ఆహా కరెంట్ వచ్చింది. అయితే మనిషి జీవితం ఎటు వెళ్తుందో వాడికి అర్థం అవ్వదు. మన ఈ మధ్యన షారూఖ్ ఖాన్ గారి తాలూకా కొడుకు ఏం చేస్తాడంటే చాలా కోట్లలో ఆస్తున్న ఆ షారూఖ్ ఖాన్ అనే హీరో తాలూ కొడుకు ఏం చేస్తాడంటే ఒక సముద్రంలో షిప్తో వెళ్ళేసుకొని వాళ్ళ స్నేహితులతో ఆ యొక్క మత్తు పదార్థాలు సేవిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఏంటి బాబు అని అంటే ఎంజాయ్మెంట్ కోసం అండి అని చెప్తున్న పరిస్థితి. ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, డబ్బులు ఉన్నాయి, ఆస్తుంది, గొప్ప అంతస్తుంది, కానీ ఏదో ఆనందం కావాలి, ఏదో ఇంకా జుర్రుకోవాలి, జీవితంలో ఇంకా ఏదో కావాలి అనే ఆలోచనతో మరి అలాంటి పరిస్థితి తెచ్చుకుంటామన్నారు. అయితే ఆ నాన్నగారికి అందరికి కూడా తలవంపులు తీసుకొచ్చాడు. ఎందువల్లంటే వాడి జీవితంలో వెలుగు లేదు, వాడికి చీకటే ఇష్టంలాగా అనిపిస్తున్న పరిస్థితి. కనుక ఈ రోజున మరి ప్రతి మనిషికి దేవుడు చెప్తున్నాడు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కపరుచుకోవాలి. అలాగే మనిషి బందిలో ప్రాణం ఉన్నప్పుడు మనిషి దేవుని గురించి ఆలోచించాలి. చాలామంది అనుకుంటారు దేవుడు ఎక్కడన్నాడు చూపించమని అడుగుతారు. నీకు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు నాకు చెప్పాలి. నీకు జ్ఞానం ఉన్నాడు అయితే నీ జ్ఞానం నాకు చూపించు, ఒక పదార్థంగా చూపించగలవా? ఒక తెలివితేటలో జ్ఞానము బయటకు చూపించలేవు. కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, ఆ నొప్పిని చూపించమని చూపించలేవు. నేను మేనసరిగా పనిచేస్తున్న నా పిల్లలు మా స్కూల్కి వచ్చినప్పుడు నేను అడుగుతాను జ్వరం వచ్చిందండి అని అంతే, ఏ జ్వరం చూపించు అని అంత నా నవ్వుతారు ఆ పిల్లలు. జ్వరం కనబడదని వాళ్ళకి కూడా తెలుసు. అలాగే కొన్ని కనబడకపోయినంత మాత్రం లేదనుకోవడం మన యొక్క అజ్ఞానము. అందుకనే దేవుడు కూడా లేడని మనసులో అనుకోకుండా దేవుడు చెప్తున్న మాట మనం వినాలి. ఏటి దేవుడు చెప్తున్న మాట అంటే ఈ భూమి మీద బ్రతికినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకు, అలాగైతే చనిపోయిన తర్వాత నరకం నుంచి తప్పించబడతావు అని చెప్తున్నాను. అయితే మనిషి అలా చేస్తాడా? అలా చేయటంలే. ఈరోజు చూస్తే బెంగళూరులో ఒక ప్రేమించిన అమ్మాయికి 16 కత్తిపోట్లు పొడిసి వాడు చంపేశాడండి. ప్రేమించిన దానికి అది ప్రేమించలేదట. నేను ఇష్టపడి ప్రేమిస్తాను, ఓకే, అది ప్రేమించాలని ఉందా? లేదు. 16 నువ్వు నాకు ప్రేమించుకుంటున్నావు అని చెప్పి 16 కత్తిపోట్లు పొడిసి చంపేశాడు. ఇంకోటి ఏమేం చేశాడంటే సొంత స్నేహితుడు మా శివుడికి టైం అయిపోతాడు గాబడిపోతాడు.